హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్పీడ్ టాలీవుడ్ అందరికంటే వేగంగా మీ ముందుకు అయితే ఈ రోజు స్పీడ్ టాలీవుడ్ ఛానల్ తరపు నుంచి అయితే పెద్ద 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 వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు టాలీవుడ్ నుంచి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అయితే వచ్చినాయన్నమాట ఇంకా ఆ అప్డేట్లు వినే కన్నా ముందు ఎవరైనా మా ఛానల్ లో కొత్త కూర్చుంటే ఫస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాని తర్వాత బెల్ ఐకాన్ కొట్టుకోండి ఎందుకంటే మన నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లో పడతాయి అన్నమాట ఇట్లాంటి అప్డేట్స్ లేటెస్ట్ గా అయితే ఇస్తా ఉంటా మీ మొబైల్ లో పడాలంటే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాని తర్వాత బెల్ ఐకాన్ కొట్టుకోవాలన్నమాట అది స్టార్ట్ అయితే ఈ రోజు ఎపిసోడ్ ఇంకా ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇది ఒక డాగ్ స్టోరీ అనమాట 777 చార్లీ అనే ఆల్రెడీ మనం ట్రైలర్ కి రియాక్షన్ అనేది ఇచ్చింటే నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట December 31st గా అయితే రిలీజ్ అవబోతుంది అనమాట ఇంకా న్యూ ఇయర్ కి ఇంకా చాలా టైం ఉండదు ఇంకా అప్పటికి వేసిన రిలీజ్ డేట్ ఇంకా ఇదే ఈ రోజు ఇంకా చార్లీ నుంచి అయితే అప్డేట్ వచ్చేసింది రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట అయితే మన నెక్స్ట్ అప్డేట్ కి వచ్చేసి మన నితిన్ గారి మూవీ అనమాట 31st మూవీ వచ్చేసి మనకి ఈ రోజు టైటిల్ అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది అది కూడా షార్ప్ 5:30 అయితే ఉంటది అనమాట సుధా మెస్ట్రో ఇంకా 23 అయితే రిలీజ్ అవబోతుంది ఇంకా నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఈ టైటిల్ ఏం పెడుతున్నారో అనేది నానైతే ఎక్స్పెక్ట్ అయితే చేసిన నాకు తెలియలేదు ఇంకా సుధా మరి 5:30 అయితే వస్తుంది అనమాట ఇంకా చూసి అప్పుడు చెప్తాను అనమాట మీకు ఎట్టున్నదో అనేది టైటిల్ బీస్ట్ నుంచి అయితే మనకి ఒక మంచి సర్ప్రైజింగ్లీ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మనకి థర్డ్ లుక్ నెక్స్ట్ వచ్చేసి మనకి సింగల్ అనమాట ఫస్ట్ సింగల్ అనౌన్స్మెంట్ అయితే ఈ రోజు చేస్తారనమాట ఇంకా చూద్దాం అది కూడా ఎలాగుండొద్దు అనేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది 65% షూట్ అనేది కంప్లీట్ గా అయితే అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అక్టోబర్ ఎండింగ్ లోపల మొత్తం షూట్ అనేది అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి జనవరికి అయితే ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతికి తమిళనాడులోనే ఇంకా ఏ సినిమా లేదనమాట సంక్రాంతికి రిలీజ్ అయిపోయేది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాలిమై ఇంకా నెక్స్ట్ వచ్చేసి అనంతి కూడా మనకి దీపావళికి అయితే ఇస్తున్నారు అనమాట చూద్దాం ఇంకా బీస్ట్ నుంచి ఎలా బీభత్సంగా ఉండబోతుందో సాంగ్ ఇంకా ఫస్ట్ లుక్ అనేది అయితే మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా భవతీయుడు భగత్ సింగ్ అంటే ఇంకా పిఎస్పీకే గారి నెక్స్ట్ అప్కమింగ్ మూవీ అనమాట ఇది వచ్చేసి ఇంకా మన పవన్ కళ్యాణ్ గారికి 60 కోట్ల రెమ్యునేషన్ అనేది ఇస్తున్నారంట ఇంకా చూద్దాం ఇది బీభత్సంగా ఉండబోతుంది నెక్స్ట్ వచ్చేసి అరే సౌనే ఎకరా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ గారికి 45 డేస్ మాత్రమే కాల్ షీట్ అనేది ఇచ్చినారు నెక్స్ట్ 70 డేస్ లో మొత్తం షూటింగ్ అనేది కంప్లీట్ గా అయితే చేసేస్తారనమాట నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా మీరు ఎంత ఎక్సైటింగ్ ఉంటారు ఖచ్చితంగా కింద కామెంట్ లో పెట్టండి ఇంకా పిఎస్పీకే నుంచి అయితే మంచి బీభత్సమైన అప్డేట్ అనమాట తెచ్చిన మీ ముందుకి ఎంజాయ్ చేసేయండి అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంకా మనకి ప్రభాస్ గారి మూవీ రాధేశ్యామ్ నుంచి అయితే బీభత్సమైన ఒక ఫస్ట్ సింగల్ అయితే ఇంకా రిలీజ్ కాబోతుంది ఇది వచ్చేసి ఇంకా 23rd కి అక్టోబర్ కి అనేది రాబోతుంది అనమాట చాలా నేనైతే ఎక్సైటింగ్ ఉన్నా మీ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ ఎంత పుచ్చుకుంటారో ఖచ్చితంగా కింద కామెంట్ లో పెట్టండి ఇదే ఇంకా ఈ రోజు ఇంకా ఫస్ట్ సింగల్ వచ్చేసి మనకి 23rd అక్టోబర్ కి అయితే రాబోతుంది అనమాట ఇంకా చూద్దాం ఇంకా బీభత్సంగా ఉంటదా ఇంకా లవ్ స్టోరీ లవ్ మెలోడీ మాదిరి ఉంటదిలే బీభత్సంగా అయితే ఇంకా మాస్తవంగా అయితే రాదు ఇంకా ఇంతే ఈ రోజు ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసాము మనకి చైతన్య గారు ఇంకా సాయి పల్లవి గారు ఇంకా నటిస్తున్నారు లవ్ స్టోరీ వచ్చేసి మనకి రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు పోస్టర్ కూడా రిలీజ్ చేశారని టాక్ వచ్చింది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఈ రోజు వినాయక చవితింది ఇంకా నెక్స్ట్ పోస్టర్ అనేది రిలీజ్ చేస్తారు దాంతోపాటు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఇంకా నాకు తెలిసి ఈ రోజు రిలీజ్ డేట్ పోస్టర్ అయితే వేస్తారనమాట రిలీజ్ డేట్ వచ్చేసి మనకి 24th సెప్టెంబర్ అంటే ఈ మంత్ లోనే రిలీజ్ అవబోతుంది ఇంకా చాలా ఖుషిగా మళ్ళీ అడ్డుగాడు కూడా ఖుషి అయినాడు ఈ రోజు ఇంకా రిలీజ్ డేట్ అని చెప్పిన తర్వాత అయితే మరి ఇంత ఈ రోజు అప్డేట్లు ఈ అప్డేట్లు కనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ షేర్ కామెంట్ ఒకటి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది కలుస్తాం మరి నెక్స్ట్ వీడియోలో అందరికీ బై బాయ్.